ఫ్రెండ్స్ మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. మరొక జెన్యూన్ గవర్నమెంట్ నోటిఫికేషన్తో ఈ వీడియో చేస్తున్నాను. సో టెన్త్ క్లాస్తో మనము కేవలం టెన్త్ క్లాస్తో ఎక్స్పీరియన్స్ లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో మీరు ఏ నోటిఫికేషన్కైనా అప్లై చేసుకోండి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐబిపిఎస్ ఏదైనా పర్లేదు. సో వీటి ఏంటంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే నోటిఫికేషన్కి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కేవలం 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారు. ఇవి అప్లై చేయడానికి చాలామంది ఇష్టపడరు. ఓకే, సో ఎందుకు ఇష్టపడరు అంటే ఆ ఉద్యోగాలు అలా ఉంటాయన్నమాట. మీకు వీడియోలో క్లియర్గా అన్నీ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సివిలియన్ నుంచి రావడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎంఓడి ఆర్మీ క్యాంప్ నుంచి అనమాట, ఇండియన్ నేషనల్స్ నుంచి వీళ్ళు అప్లికేషన్స్ అయితే కోరుతున్నారనమాట మనకు. సో ఈ ఉద్యోగాల పేరు ఏంటి అంటే ఎంటీఎస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కానీ కింద బ్రాకెట్లో సఫాయి వాలా అని ఉంది. సో సఫాయి వాలా అంటే ఏం పని తెలుసా? కసువు తోసే పని, క్లీనింగ్ చేసే పని. ఓకేనా? సో క్లీనింగ్ మొత్తం మన డ్యూటీ అంతా కూడా క్లీనింగ్ చేసే పని అనమాట. సో మేము ఇంత చదివాము, ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలన్నా అని కొంతమందికి నామోషి వస్తుంది, అడ్డము. సో చాలామంది అప్లై చేయరు, చాలా తక్కువ పోటీ ఉంటుంది. ఎందుకు చాలామంది అప్లై చేయరు? ఇవి అప్లై చేసుకుంటే ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో మీకు అది నేను మాటలు చెప్పడం కాదు, కానీ సో మీకు ఒక ప్రూఫ్ చూపిస్తాను చూడండి. చాలామంది నేను ఊరికి మాటలు చెప్తా అంటలే వీడియోస్ కోసం అని చెప్పి, వ్యూస్ కోసం అని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ కొంతమంది నమ్ముతారు. సో అన్న చెప్పాడంటే ఖచ్చితంగా అది ఏదో మామూలుగా చెప్పిన్నాడు, సో మంచిగానే ఉంటుందని చెప్పేసి. అలానే నేను ఇంతకుముందు డిఎస్ఎస్సి వెల్లింగ్టన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే చెప్పాను, అందరు అప్లై చేసుకోండి, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా? సో మన సబ్స్క్రైబర్లలో ఒక అతను, అతని పేరు కమాల్ బాషా అనమాట. సో అతను అప్లై చేశాడండి, అతను ఎగ్జామ్ కూడా పాస్ అయిపోయాడు. ఇప్పుడు ఏంటి అంటే స్కిల్ టెస్ట్ కోసం కాల్ లెటర్ వచ్చిందనమాట. ఇది మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన, డేట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ఇస్ 10/2 అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకు స్కిల్ టెస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సేమ్ ఇంతే అండి, క్లీనింగ్ సంబంధించిన డ్యూటీనే అది కూడా, అటెండర్ డ్యూటీనే, సఫాయి వాళ్ళ డ్యూటీనే ఇది కూడా. కానీ ఇతను నామోషికి పోలేదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పి అప్లై చేసుకున్నాడు. చూడండి, ఇట్ ఈస్ ఇంటిమేటెడ్ దట్ రోల్ నెంబర్, అతని రోల్ నెంబర్, ఓకే, నేమ్ జేకే భాష, హ్యాస్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ట్రేడ్ లేదా స్కిల్ టెస్ట్ ఫర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్ పోస్ట్ టు బి కండక్టెడ్ 16th March 2022 డిఎస్ఎస్సి వెల్లింగ్టన్లో పెడతాము March 16 అని చెప్పి చెప్పారనమాట. సో మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్కి 40%, అలాగే అతను ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, అతను ఏమేమి తీసుకురావాలి అన్నీ కూడా ఇక్కడ మనకు మెన్షన్ అయితే చేశారండి. సో ఇది మనకు వచ్చిందనమాట. అతను నాకు కాల్ చేసి వాట్సాప్ పెట్టి నిజంగా అతను ఏం చెప్పాడు తెలుసా? ఒకటే మాట చెప్పాడండి, సో అన్నయ్య మీరు చెప్పిన తర్వాత నేను ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్నాను, ఫస్ట్ నాకు స్కిల్ టెస్ట్ వచ్చింది, అసలు వస్తుంది అనుకోలే నేను. సో నాకు స్కిల్ టెస్ట్కి రమ్మని చెప్పేసి, అంటే రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిపోవు, స్కిల్ టెస్ట్కి వచ్చేసాయి అని చెప్పి నాకు ఇది వచ్చింది ఇప్పుడే. ఫస్ట్ మా నాన్నకు చెప్పాను, సెకండ్ మీకే చెప్తున్నాను అని చెప్పాడు. నిజంగా ఆ మాటకి నిజంగా చాలా సంతోషం వేసిందండి. అంటే వాళ్ళ నాన్న తర్వాత గౌరవం నాకు ఇస్తున్నాడు అతను. ఇది నేను చేశాను, జస్ట్ ఇన్ఫార్మ్ చేశాను అంతే. ఓకేనా? సో ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నానంటే, సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి ఇటువంటి ఉద్యోగాలకు, అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఖచ్చితంగా రిటర్న్ టెస్ట్ కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. సో ఒక్కరు కూడా అసలు మీరు నిర్లక్ష్యం చేయొద్దండి, ఖచ్చితంగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనం నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. నోటిఫికేషన్ గురించి మీకు క్లియర్గా చెప్పబోయే ముందు ఇంకొక అనౌన్స్మెంట్ గురించి మీకు చెప్పాలి. నేను ఏది కూడా సొల్లు చెప్పట్లేదండి, మీకు అన్నీ ఉపయోగపడేవి అనమాట. సో మనకు ఒలివ్ బోర్డు వాళ్ళు ఏంటి అంటే 19వ తారీఖు ఉదయం 12 నుంచి స్టార్ట్ అయిపోయింది, 20వ తారీఖు అంటే ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు ఒక మెగా స్కాలర్షిప్ ఛాలెంజ్ అని చెప్పేసి వీళ్ళు కండక్ట్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరూ ఫ్రీగా దీన్ని అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఆర్బీఐ అసిస్టెంట్కి సంబంధించి మెగా స్కాలర్షిప్ ఛాలెంజ్ అండి ఇది. ఓకే, సో ఇప్పుడు ఆర్బీఐ ఉద్యోగాలు పడ్డాయి 950, అందరికీ ఆశ ఉంటుంది కొట్టాలి జాబ్ అని చెప్పేసి. సో అయితే ఇటువంటి స్కాలర్షిప్ మీరు పాల్గొంటే ఏంటి అంటే, మనకు మనం రాసిన ఎగ్జామ్ బట్టి మనకు ర్యాంకింగ్ అనేది నేషనల్ వైడ్ వస్తుంది అనమాట. అలాగే
ప్రీ లెవెల్ టెస్ట్ ఓకేనా. సో టెస్ట్ కూడా ఎట్లయితే ప్యాటర్న్ ఉంటుందో లేటెస్ట్ ప్యాటర్న్ అనుసరించి టెస్ట్ ఉంటుంది మనకు. అలాగే మీరు రాసిన తర్వాత దానికి సొల్యూషన్ అలాగే అనాలిసిస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అనాలిసిస్ ఉంటుందన్నమాట ఓకేనా. సో చాలా మంచి ఉపయోగం అండి ఇది, ఎవరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంకొక పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే ఎవరైతే స్కాలర్షిప్ విన్ అవుతారో వాళ్లకు 30 lakhs అయితే రావడం జరుగుతుంది, 30 lakhs ఓకే. సో ఇది చిన్న విషయం కాదు, ఫస్ట్ సైన్ ఇన్ అయిపోండి, కింద లింక్ ఉంటుంది, టెస్ట్ అటెంప్ట్ చేయండి, విన్ బిగ్ ఓకే. సో మంచిగా విన్ అవ్వండి, అలాగే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, టెస్ట్ రాసుకోవచ్చు, నేషనల్ ర్యాంకింగ్ వస్తుంది, ఎక్కడున్నా మనం తెలుస్తుంది అనమాట. ఎవరు అస్సలు మిస్ చేసుకోవద్దు, కింద లింక్ ఉంటుంది ఓకే. మీకు అతని హాల్ టికెట్ ఎందుకు చూపించానంటే చాలామందికి అపోహ, అందుకోసం చూపించాను నేను. సో మనకు ఫీజు లేకుండా ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, 10th class మాత్రమే అర్హత. అలాగే చూడండి, కన్వర్సెంట్ విత్ ద డ్యూటీస్ ఆఫ్ హౌస్ కీపింగ్ విత్ 6 months ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీ సివిల్ లేదా గవర్నమెంట్ ఆఫీస్ అని చెప్పించారు. సో 6 నెలల ఎక్స్పీరియన్స్ సంపాదించాలి మనము, అంటే మా దగ్గర లేదనుకో, మీ దగ్గర లేదనుకోండి ప్రస్తుతానికి ఓకే అనుకుందాం. సో మీరు ఏదైనా ఒక చోటికి వెళ్ళి, సో అది ఒక గుర్తింపు పొందిన సంస్థ కానీ ఒక ఆఫీస్ కానీ ఏదైనా పర్లేదండి, వాళ్ళ లెటర్ ప్యాడ్ పైన 6 months సర్టిఫికేట్ మీరు పొందుకున్నట్లయితే సో మీకు చాలా బెనిఫిట్ అయితే అవుతుంది, అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. అలాగే విల్లింగ్ టు పర్ఫామ్ మల్టిపుల్ టాస్క్ యాజ్ ఎంటీఎస్ అదర్ దెన్ ట్రేట్ స్పెసిఫిక్ ఓకే. సో మీరు మల్టీ టాస్కింగ్ అంటే సఫాయి వాళ్ళ పనే కాదు, అటెండర్ డ్యూటీస్ కూడా చేయాలి, అందుకే మల్టీ టాస్కింగ్ అన్నారు. దీనికి 5 ఉద్యోగాలు ఉన్నాయి ఓపెన్ కేటగిరీకి ఓకేనా, 2 OBC కేటగిరీకి ఉన్నాయన్నమాట. మొత్తం 7 ఉద్యోగాలు, 18,000 రూపాయలు బేసిక్, అన్ని అలవెన్సెస్ కలుపుకొని 25,000కు పైగానే శాలరీ వస్తుంది. 18 నుంచి 25 సంవత్సరాల వయసు అర్హత అయితే ఇచ్చారండి. సో జనరల్ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే ఎటువంటి రిలాక్సేషన్ ఉండదు. అలాగే మీరు ఎస్సీ ఎస్టీ అయితే 5 ఏళ్ళు, ఓబీసీ అయితే 3 ఏళ్ళు రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. సో మనకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఇనిషియల్గా ఢిల్లీ ఉంటుంది, అలాగే ఇనిషియల్గా ఢిల్లీ తర్వాత ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ అయితే చేస్తారనమాట వీళ్ళు. సో వీళ్ళు రిటర్న్ టెస్ట్ పెట్టి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా, మెరిట్ ఆధారంగా సో మీకు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే స్కిల్ టెస్ట్ పెడతారు అంతకు ముందుగా ఓకే, జాబ్లోకి తీసుకునే ముందు ఓకే. సో ఇది మొత్తంగా మనకు సెలక్షన్ ప్రొసీజర్ అనమాట. సో మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది కదా, సో ఇది ఫిల్అప్ చేసేసి మీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, అది ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్స్ కూడా ఓకే. సో మనం దానిపైన ఏంటి అంటే 5 రూపాయలు స్టాంప్ వేసి, పోస్టల్ స్టాంపు, మన అడ్రస్ రాసి మనము ఆ యొక్క మెయిన్ ఎన్వలప్లో కూడా పెట్టి ఇవ్వాలన్నమాట. 2 లేటెస్ట్ పాస్పోర్ట్స్ ఫోటోగ్రాఫ్స్ ఇవ్వాలి ఓకేనా. సో ఇవన్నీ కూడా మనము ఖచ్చితంగా చేయాలి. మీకు ఎప్పుడైతే ఎగ్జామినేషన్ పిలుస్తారో అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకెళ్ళాలన్నమాట. మనకి ఎగ్జామ్ అనేది కూడా ఢిల్లీలోనే ఉంటుందండి, అంత 10th class లెవెల్లోనే ఎగ్జామ్ ఉంటుంది, చాలా సులభంగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఎస్ఎస్సీకి ఒకవేళ ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే, లేకపోతే మీరు ఏదైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే సో అంతకంటే తక్కువ లెవెల్లోనే ఉంటుందన్నమాట. చాలా ఈజీగా అయితే జాబ్ కూడా చాలా పోటీ తక్కువ ఉంటుంది. సో ఓకే, ఈ ఉద్యోగాలకు 11 March లోపల మీరు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి ఓకేనా. సో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని పెట్టి మీరు పంపేయాల్సిన అడ్రస్ ఏంటి అంటే, ద కమాండెంట్ ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ MOD ఆర్మీ క్యాంప్, రావుతుల రామ్ మార్గ్ న్యూఢిల్లీ 11001010. సో 21 డేస్ లోపల అంటే 19th నాడు, ఫిబ్రవరి 19th నాడు మనకు విడుదలైంది. సో 21 డేస్ వేసుకున్నట్లయితే మనకు 11వ తారీఖు వస్తుందన్నమాట. సో ఆ డేట్ లోపల మీరు ఓన్లీ చూడండి, మనం పోస్ట్ ద్వారా మాత్రమే ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి. కొరియర్ కానీ, రిజిస్టర్డ్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ ఇలా ఏం చేయకూడదు. ఆర్డినరీ పోస్ట్ ద్వారా మనము ఎన్వలప్ అయిన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ MTS బ్రాకెట్ సఫాయి వాలా అని మెన్షన్ చేసి మనం పంపించేయాలి ఓకే. సో రిటర్న్ టెస్ట్ ప్లేస్ కూడా సేమ్ అదే అనమాట, మనం ఏదైతే అడ్రస్ పంపిస్తామో అదే అడ్రస్లో మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో మీకు ఇంటిమేట్ చేస్తారు, సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ పెడతారు కదా, అందులో అక్నాలజ్మెంట్ కార్డ్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఇది మొత్తంగా మనకి ఉద్యోగాలు, ఇవన్నీ కూడా ఇనిషియల్గా టెంపరీ, తర్వాత పర్మనెంట్ అయితే అయిపోతాయి. మీరు టెన్షన్ తీసుకోవద్దండి దాని గురించి, ఒకే ఒక ఫామ్ ఉంటుంది, సింపుల్గా దీన్ని ఫిల్అప్ చేసేసి సో 11 March లోపల సెండ్ చేసేయండి. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను చెప్పే విధానం కానీ ఓకే. అలాగే నోటిఫికేషన్ మీరు చూసారు కదా, మీకు కింద లింక్ ఇస్తున్నాను, డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు కూడా ఒకసారి చదవండి క్లియర్గా. సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసి ఆఫర్ లెటర్స్ అయితే వస్తాయన్నమాట ఓకే. సో ఆల్ ది బెస్ట్, ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.